రహీం కరీం నా ప్రేమన మిత్రులారా సహోదరి మనులారా మనలో చాలామంది మిత్రులు సహోదరి అడుగుతున్న విషయం ఏమిటంటే గురువు గారు షబే ఖదర్ ఎప్పుడు అంటే జాగారం పండగలు ఎప్పుడు నా ప్రేమ మిత్రులారా సహోదరి మీరు ఏదైతే అనుకుంటున్నారో ఇవన్నీ కూడా ఇస్లాం ధర్మంలో లేవు ఎందుకంటే ప్రవక్త సలల్లాహు అలీహి వసల్లం గారి ఒక హదీస్ ఉంది ఆ యొక్క హదీస్ బుఖారి షెర్ఫ్ యొక్క హదీస్ గ్రంథంలో రాయబడి ఉన్నది ఈ యొక్క హదీస్లో ప్రవక్త గారు ఏమి చెప్తున్నారంటే షబే కథర్ని మీరు రమదాన్ యొక్క ఆఖరి పది రోజులలో ఐదు రోజులు జాగారం చేసి దక్కించుకోండి ఆ యొక్క రాత్రి ఐదు రోజులలో ఎప్పుడన్నా రావచ్చు అంటే ఐదు రాత్రులు జాగారం చేసి ఎప్పుడైనా సరే మీరు ఆ యొక్క రాత్రి యొక్క విలువలు సంపాదించుకోవచ్చు అని చెప్పి ప్రవక్త గారు మనందరికీ కూడా చెప్పడం జరిగింది అందుకని నా ప్రేమైన మిత్రులారా ఎవరైతే షబే ఖదర్ ఇరవై ఏడవ తారీఖుకే వస్తుంది రమదాన్ యొక్క మాసంలో అని చెప్పి అనుకుంటూ ఉంటారో వాళ్ళు భ్రమలో ఉన్నారు ఇప్పుడు నేను మీ అందరికీ వివరిస్తాను అందరూ గమనించండి షబే ఖదర్ యొక్క రాత్రి అంటే షబే ఖదర్ యొక్క జాగారం పండగ ఎప్పుడు అంటే ప్రవక్త గారు ఐదు రాత్రులు వెతకమని చెప్పారు ఈ ఐదు రాత్రులలో ఏ రోజు రాత్రైనా సరే షబే ఖదర్ మనకి దక్కవచ్చు షబే కథర్ ఆ రోజు అవ్వవచ్చు అంతే తప్ప ఫలానా రోజు అని చెప్పి ఫిక్సెడ్గా ఏ రోజు కూడా షబే ఖదర్ లేదు హా కానీ మనం ఇరవై ఏడవ రోజు ఏదైతే ఉంటుందో ఉపవాసాల్లో మనం ఆ రోజుకి ఎక్కువ ప్రత్యేకత ఇచ్చి ఆ రోజే మధ్యకి వెళ్ళి ఆ రోజే మనం ఎక్కువ ఆరాధన చేస్తూ ఉంటాము దానికి అసలైన కారణం ఏమిటంటే ఒక సహాబీ గారు ప్రవక్త గారిని అడగడం జరుగుతుంది ఓ ప్రవక్త గారు మీరు ఐదు జాగారాలు చేయమంటున్నారు ఐదు రాత్రులలో మీరు జాగారం చేయమని చెప్తున్నారు బాగానే ఉంది కాకపోతే ప్రత్యేకంగా ఒక రోజు అని చెప్పి ఏమీ రోజు లేదా అని చెప్పి ఒక సహాబీ గారు ప్రవక్త గారిని అడగడం జరుగుతుంది అంటే ఆ సమయంలో ప్రవక్త గారు ఏం చెప్పారంటే హా ఒక అవకాశం అయి ఉండవచ్చు అంటే ఏమంటున్నారు ఒక అవకాశం అయి ఉండవచ్చు రమవాన్ యొక్క ఆఖరి పది రోజులలో ఇరవై ఏడవ రాత్రి ఇరవై ఏడవ రాత్రి రోజు జాగారం పండగ అయ్యి ఉండవచ్చు షబే కథర్ అయ్యి ఉండవచ్చు అని చెప్పి చెప్పారు అంతే తప్ప ఒక మామూలుగా చెప్పారు ఒక మాట ఆ చెప్పడం వలన మనం ప్రతి సంవత్సరం కూడా షబే కథర్ని ఇరవై ఏడవ తారీఖు జాగారం పండగగా భావించి ఆ రోజుల్లోనే మనం ఎక్కువగా ఆరాధన చేస్తూ ఉంటాము అంతే తప్ప ఆ రోజే షబే ఖదర్ అని చెప్పి మనకి ఎక్కడ కూడా ప్రత్యేకంగా ఎటువంటి హదీసులు కూడా లేవు అందుకని నా ప్రేమ మిత్రులారా మనకి షబే ఖదర్ కావాలి అనుకుంటే ఏ రాత్రి మనం జాగారం చేస్తే అల్లాహు మనకి వెయ్యి నెలలు అల్లాహ యొక్క ఆరాధన చేసిన పుణ్యం లభిస్తుందో ఏ రోజు రాత్రి అల్లాహు తాళా మన యొక్క పాపాలు క్షమిస్తారో ఏ రోజు రాత్రి మనం అడిగే ప్రతి ద్వాహ కూడా అల్లాహు తాళా అంగీకరిస్తారో ఏ రోజు రాత్రి మనం అడిగే ప్రతి మాట కూడా అల్లాహతాళ గమనిస్తారో ఏ రోజు రాత్రి అల్లాహు తాళ మన యొక్క పాప క్షమాపణ చేస్తారో ఏ రోజు రాత్రి అల్లాహ యొక్క కరుణలు జాలి దయ ఇవన్నీ అల్లాహతాళ మన మీద కురిపిస్తారు ఆ రోజు రాత్రి మీకు కావాలంటే మీరు తప్పకుండా ఐదు రాత్రులు జాగారం చేయాల్సిందే ఆ ఐదు రాత్రులు ఏమిటంటే మొట్టమొదటిగా ఇప్పుడు ఉదాహరణకి రెండు వేల ఇరవై మే నెలలో పద్నాలుగవ తారీఖు అంటే ఈరోజు అనమాట పద్నాలుగవ తారీఖు రాత్రి అంటే పద్నాలుగవ తారీఖు నమాజ్ చేసుకున్న తర్వాత మనం జాగారం చేయాలి ఇది మొదటి రాత్రుల్లో ఒక రాత్రి అవుతుంది అదేవిధంగా రెండవ జాగారం ఎప్పుడు అంటే పదహారవ రోజు మనం ఉపవాసం పెట్టి అంటే ఇరవై రెండవ ఉపవాసం పూర్తి చేసుకొని ఆ రోజు రాత్రి మనం మళ్ళీ జాగారం చేయాలి అదేవిధంగా మూడవ జాగారం ఎప్పుడు అంటే ఇరవై నాలుగవ ఉపవాసం ఉన్న తర్వాత అంటే అనుకోండి ఈరోజు ఇరవై నాలుగవ ఉపవాసం అనుకోండి ఈరోజు ఇరవై నాలుగవ ఉపవాసం నేను పూర్తి చేసుకొని ఈరోజు రాత్రి నేను జాగారం చేయాలి ఇక్కడికి మనకి మూడు జాగారాలు అయిపోయాయి అదేవిధంగా నాలుగో జాగారం ఎప్పుడు అంటే ఇరవై ఆరు ఉపవాసాలు అయిపోయిన తర్వాత ఆ రోజు రాత్రి అంటే ఇరవై ఆరవ రోజు ఉపవాసం పూర్తి అయిపోయిన తర్వాత ఆ రోజు నమాజ్ చదివిన తర్వాత మనం ఆ రోజు జాగారం కూడా చెయ్యాలి ఇది మనకి నాలుగవ జాగారంగా పరిగణించబడుతుంది అదేవిధంగా ఐదవ జాగారం ఎప్పుడు అంటే ఇరవై ఎనిమిదవ ఉపవాసం పూర్తి చేసుకున్న తర్వాత ఆ రోజు రాత్రి మనం ఐదవ జాగారం చేయాలి నా ప్రేమ మిత్రులారా ఈ ఐదు జాగారాలు మనం చేస్తే అల్లాహుతాలా యొక్క లెక్కలేనన్ని లాభాలు లెక్కలేనన్ని పుణ్యాలు మనమందరం కూడా సంపాదించుకోవచ్చు అదేవిధంగా ఆ రోజు ఆరాధనలు ఏమి చేయాలి అని చెప్పి చాలామంది నన్ను అడగడం జరుగుతుంది ఆ రోజు ఆరాధనలు అంటే ప్రత్యేకంగా నమాజులు అంటూ ఏమీ లేవు చాలామంది అడుగుతున్నారు గురువు గారు ప్రత్యేకంగా నమాజులు ఉన్నాయి కదా అవి ఏంటో చెప్పండి షబే ఖదర్ యొక్క వజీఫాలు ఏంటో చెప్పండి షబే కథర్లో మేము ఏం చేయాలో చెప్పండి అని చెప్పి చాలామంది నన్ను అడుగుతున్నారు నా ప్రేమ మిత్రులారా సహోదరిమునులారా షబే కథర్కి ప్రత్యేకంగా నమాజులు అంటూ ఏమీ లేవు షబే ఖదర్కి ప్రత్యేకంగా వజీఫాలంటూ ఏమీ లేవు కాకపోతే ఒకటి మీరు ఆ రోజు రాత్రి జాగారం చేయాలి కాబట్టి ఆ జాగారాన్ని మనం అల్లాహ యొక్క ఆరాధనలో చెయ్యాలి అల్లాహొక్క ఆరాధన ఎలా చేయాలి నమాజ్ చదువుకోవాలి మీకు ఏ నమాజ్ అయితే ఆ నమాజ్ సలాతు తస్బీ నమాజ్ చదవచ్చు సలాతు తోబా నమాజ్ చదువుకోవచ్చు సలాతు షుక్ర నమాజ్ చదువుకోవచ్చు సలాతుల్ హాజత్ నమాజ్ చదువుకోవచ్చు ఇవన్నీ కూడా నఫీల్ నమాజులు అనమాట తహజుద్ నమాజ్ చదువుకోవచ్చు విత్ర నమాజ్ చదువుకోవచ్చు తరావి నమాజ్ చదువుకోవచ్చు ఈ నమాజ్ అన్నీ కూడా చదువుకోవచ్చు లేదండి నాకు నమాజ్ చదివే శక్తి లేదంటారా కూర్చొని తస్ఫీ చేసుకోండి సుబహానుల్లా అలహమ్దుల్లా ఈ యొక్క నల్లా యొక్క నామస్మరణ చేసుకోండి జికిర్ చేసుకోండి లేదండి అంటారా ఖురాన్ చదువుకోండి లేదండి అంటారా మీరు ఇప్పటివరకు మీ జీవితంలో ఎన్ని ఫరజ్ అయితే వదిలేశారో ఆ యొక్క నమాజులు ఒమరే కవా అని చెప్పి నియత చేసుకొని ఆ యొక్క నమాజులు చదువుకోండి ఇలా మీరు లెక్కలేనన్ని ఆరాధనలు ఆ రోజు రాత్రి చేసుకోవచ్చు మీకు ఇష్టమైన ఆరాధన చేసుకోవచ్చు అంతే తప్ప ప్రత్యేకంగా మీరు ఈ ద్వానే చేయాలి ప్రత్యేకంగా మీరు ఈ నమాజే చదవాలి అని చెప్పి ఎటువంటి రూల్ కూడా ఇస్లాంలో లేదు ప్రతి ఒక్కరు కూడా యొక్క విషయాన్ని గమనించండి అదేవిధంగా నా ప్రేమ మిత్రులారా కొంతమంది ఏమడుగుతూ ఉంటారంటే గురువు గారు మేము రాత్రంతా జాగారం చేయాలా లేదంటే మాకు జాగారం చేసే పుణ్యం దక్కుతుందా లేదా అని చెప్పి కొంతమంది అడుగుతున్నారు నేను వాళ్ళకి చెప్పే సమాధానం ఏమిటి అంటే షబే ఖదర్ రోజు రాత్రంతా జాగారం చేయాల్సిన అవసరం లేదు మీకు ఎప్పటి అయితే శక్తి ఉంటుందో అప్పటి వరకు మీరు షబే ఖదర్లో జాగారం చేయవచ్చు కొంతమంది ఒకవేళ మీకు అవకాశం ఉంది అలాంటి సంయంలో మీరు రాత్రంతా జాగారం చేయవచ్చు లేదండి మాకు ఓపిక లేదంటారా కాసేపు పడుకోండి ఆ తర్వాత కాసేపు మళ్ళీ జాగారం చేయండి కాసేపు జిగ్ర చేసుకోండి కాసేపు ఖురాన్ చదువుకోండి కాసేపు నమాజ్ చదువుకోండి ఇలా చేయడం వలన కూడా మీకు పూర్తి పుణ్యం దక్కుతుంది కాకపోతే కొంతమంది ఆరాధన చేయలేక అలిసిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళు కాసేపు ఆరాధన చేసుకొని కాసేపు పడుకోవచ్చు అప్పుడు కూడా అల్లాహ్ యొక్క చిత్తం వలన ఇన్షా అల్లా పూర్తి పుణ్యం వాళ్ళకి కూడా దక్కుతుంది అందుకని ప్రతి ఒక్కరు కూడా యొక్క విషయాన్ని గమనించండి ఎవరికైతే ఈ యొక్క విషయాలు తెలియవో ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి అల్లాహు తాడా మనందరికీ కూడా ఇస్లాం ధర్మంలో సరైన మార్గంలో జీవితం సాగించే మహాభాగ్యాన్ని ప్రసాదించుగాక ఆ మీన్ అస్సలం వరహ్మతుల్లాహి వబారకాతు నా ప్రేమల మిత్రులారా ఎవరైతే తెలుగులో ఇస్లాం ధర్మం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వారందరూ కూడా ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి యాడ్ అని చెప్పి మెసేజ్ చేసి ఆ తర్వాత వాయిస్ మెసేజ్ చేస్తే ఇన్షాల్లా దైవ చిత్తం వలన ప్రతి ఒక్కరిని కూడా తెలుగులో ఇస్లాం ధర్మం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేయబడడం జరుగుతుంది అస్సలం వైకుం వరహ్మతుల్లాహి వబారకా